మగోనివైతే సింగరేణి ఎన్నికలను ఎందుకు వాయిదా వేయించావు కేటీఆర్ అడుగుతున్నాడు అండ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ అడుగుతున్నాడు నువ్వు మగోనివైతే సింగరేణి ఎన్నికలు ఎందుకు వాయిదా వేయించినవు సింగరేణి కార్మికుల కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం నీకు లేదు ఓపెన్ కాస్ట్ గనులు మూసేయిస్తానని చెప్పి ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చినావు కావేరీ సీడ్స్ కు వడ్లు అమ్మి కోట్లు సంపాదించావు రైతులకు మాత్రం రెండు వేల మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు గోదావరి బెల్లంపల్లి ధర్మపురి సభల్లో కేసీఆర్ పైన రేవంత్ ధ్వజం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఎంత దుర్మార్గం అంటే హైకోర్టు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఆపడానికి వీళ్ళేది నిర్వహించాల్సిందే అని గవర్నమెంట్ పిటిషన్ వేస్తుంది సింగరేణి యాజమాన్యం పిటిషన్ వేస్తుంది కేసీఆర్ ఆదేశాలతోనేమని ఏ లేదు లేదు మేము ఎలక్షన్స్ నిర్వహించలేం మాకు ఇప్పుడు శాతగాదని మరి ఎందుకు అంత భయపడ్డాడు కేసీఆర్ ఎందుకు వాయిదా వేయించిండు అంటే సింగరేణి బెల్ట్ మొత్తం కొలాప్స్ అవుతున్నది అంటే కేసీఆర్ అనే పార్టీ గెలవట్లేదు అక్కడ మీరు ఒక పదమూడు నియోజకవర్గాల్లో తీవ్రమైన ప్రభావం ఉంటుంది సింగరేణి బెల్ట్ ఇదంతా కూడా సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఇవి ఈ పదమూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ గెలిచింది మూడే మూడు నియోజకవర్గాలు ఒకటి మంచిర్యాల్ లాస్ట్ టైం చెప్తున్నా ఒకటి బాల్కసుమన్ చెన్నూరు ఇంకొకటి ఏదో నియోజకవర్గం ఉన్నది అంతకు మించి ఈయన పది నియోజకవర్గాల్లో ఓడిపోయింది అప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన వే ఉన్నప్పుడే ఇప్పుడు మరి ఆ మూడు కాదు ఆ మూడు కూడా మిగతా పదిలో కూడా మొత్తం డిపాజిట్లు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా ఇప్పుడు సింగరేణి కార్మికులకు అది చేసినాం ఇది చేసినాం అంటాడు కదా మొన్న ఏదో దసరా బోనస్ అని ఇంకోటని వాళ్ళ లాభాల్లో వాటా అని చాలామందికి ఇంకా ఆ పైసలు కూడా వల్లే మరి ఇవన్నీ మేము ఇచ్చిన వాళ్ళు సింగరేణి కార్మికులకు అని చెప్తున్నావు కదా మరి ఎందుకు ఎలక్షన్స్ వాయిదా ఇచ్చినావు వాళ్ళంతా నీ వైపే ఉంటారు కదా అంటే సింగరేణి కార్మికులు మొత్తం ఆ పదమూడు నియోజకవర్గాల ప్రజలంతా కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారు క్లియర్గా అర్థమవుతున్నది